నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు TV5 మరోనేత్రం. ముద్రగడ పద్మనాభం గారికి బంపర్ ఆఫర్. ఆ బంపర్ ఆఫర్ రావడంతోనే పవన్ కళ్యాణ్ గారిని పదే పదే ముద్రగడ పద్మనాభం గారు టార్గెట్ చేస్తూ ఉన్నారా. ఆల్రెడీ మొన్ననే ఒక లేఖ రాశారు. ఆ లేఖ పైన ఇంకా మంటలు చల్లారకముందే రెండో లేఖను కూడా ముద్రగడ పద్మనాభం గారు సంధించారు పవన్ కళ్యాణ్ గారి పైన మరింత ఘాటుగా. అసలు ఎక్కడా సీన్లో లేని ముద్రగడ పద్మనాభం గారు సడన్గా సీన్లోకి రావడం ఏంటి? ముద్రగడ గారి పేరు ఎక్కడా పవన్ కళ్యాణ్ గారి తీయకపోయినా పదే పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ లేఖల మీద లేఖలు రాయడం ఏంటి? దీని వెనకాల ఏం జరుగుతూ ఉంది? ఒకటి, వారాహి యాత్ర ఏదైతే జరుగుతూ ఉందో, దానికి గోదావరి జిల్లాలో ప్రజాదరణ ఏదైతే వస్తూ ఉందో, ఆ వారాహి యాత్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ముద్రగడ ఈ విధంగా లేఖలు రాస్తూ ఉన్నారు. ఒక అంశం. ఇక రెండో అంశం, ఏదైతే అధికార పార్టీ కోరుకుంటోందో కాపుల మధ్య చిచ్చుపెట్టడం, కాపుల మధ్య కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం, కాపు ఓటు బ్యాంకు పోకుండా అటు జనసేన పార్టీకి కాపాడుకోవడం, ఇది రెండో లక్ష్యం. ఇక మూడో లక్ష్యం, పవన్ కళ్యాణ్ గారి మీద యుద్ధం చేస్తున్నట్లుగా, కాపులను ఆయన ఏదో వాడేసుకుంటున్నట్లుగా, యువతను ఆయన ఏదో రెచ్చగొడుతున్నట్టుగా లేఖల మీద లేఖలు రాసి, ఇదిగో నేను పవన్ పైనే యుద్ధం చేశాను అని ముద్రగడ పద్మనాభం గారు ఒక గుర్తింపు తెచ్చుకొని, ఆ గుర్తింపు ద్వారా ఒక పార్టీలో రాబోయే ఎన్నికల్లో మరలా రాజకీయ ప్రవేశం చేయడానికే, రంగ ప్రవేశం చేయడానికే ఈ విధంగా దారులు వేసుకుంటా ఉన్నారు. ఇది మూడో కారణం. సో ఈ మూడు అంశాలే లక్ష్యంగా ముద్రగడ పద్మనాభం గారు లేఖ రాస్తూ ఉన్నారు. ఆయన వెనక అధికార పార్టీ వెనకుండి వెన్నుదన్నుగా ప్రోత్సహిస్తున్నట్లు అటు జనసేన పార్టీ నాయకులు కానీ, ఇటు కాపు సామాజిక వర్గ నేతలు కానీ వీళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఆల్రెడీ విమర్శలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారు మాజీ మంత్రి, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కాపులు ఎవరు నా ఛాంబర్లోకి రావడానికి వీల్లేదని పోస్టర్ పెట్టారట ఛాంబర్ ముందే. మరి తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆ తర్వాత మరి పదవులు ఇవన్నీ అయిపోయాక అప్పుడు మాత్రం తనంతట తానుగా కాపు ఉద్యమ నేతగా ప్రకటించుకొని కాపులను ఏదో ఉద్ధరించడానికి ఆయన వచ్చారు అని కూడా విమర్శలు ఉన్నాయి ఆయన పైన. పదవి ఉన్నప్పుడు కదా కాపులకు చేయాల్సింది, అప్పుడేమో కాపులు రావద్దని పోస్టర్లు పెట్టారు, పదవి పోయాక అప్పుడు కాపులు ఉద్ధరిస్తారని ముందుకొచ్చారు అని. సరే, ఏది ఏమైనప్పటికీ ఆయనకు మంచి గుర్తింపు ఉంది కాబట్టి అప్పట్లో కొంతమంది కాపు సామాజిక వర్గ నాయకులు కానీ యువత కానీ ఆయన వెంట నడిచారు, దాన్ని ఎవరు కూడా కాదనరు. అయితే తాజాగా రాసిన లేఖాస్త్రం, మొన్న లేఖ రాశారు ముద్రగడ పద్మనాభం గారు, పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది సపోర్ట్ నిలిచారు, ముద్రగడ పద్మనాభం గారికి ఎంతమంది సపోర్ట్ నిలిచారో ఒక్కసారి బేరీజ్ వేసుకోవాలి. మెజారిటీ అంటే నాట్ ఓన్లీ జనసేన పార్టీ నాయకులు, మెజారిటీ కాపు సామాజిక వర్గం వాళ్ళు కానీ, ఆయా సంఘాలు కానీ, ఆయా అసోసియేషన్ల వాళ్ళు కానీ, యూత్ ఫోర్స్ ఇలాంటి వాళ్ళు కానీ ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారికే మద్దతు తెలిపారు. మీరు ఉద్యమం చేశారు, అయిపోయింది, మీరు ఖాళీగా ఉంటున్నారు, మీరు ఖాళీగా ఉండడమే బెటర్, మీరు కొత్తగా కాపులే ఉద్రాంచాల్సిన పని లేదు, ఇలా లేఖలు రాయకుండా ఉంటే చాలు అని ఘాటుగానే విమర్శలు చేశారు. అక్కడితోనే ఆగిపోతే పోయేది ముద్రగడ పద్మనాభం గారు. మరలా మీ నాయకుల చేత, మీ పిల్లల చేత నన్ను దిట్టిస్తారా అని మరలా లేఖ రాశారు. ఇప్పుడు చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మీ పేరెత్తకపోయినా మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని వెనకేసుకొస్తూ మాట్లాడితే సహజంగానే రెస్పాండ్ అవుతారు ఎవరి స్థాయిలో వాళ్ళు. సో ఆ లేఖతో ఆపేయకుండా రెండో లేఖ కూడా రాశారు. ఈ లేఖలో ఏంటంటే సవాల్ విసిరారు, నా పైన పోటీ చేయండి అని. ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీలో లేరు, ఆయన రాజకీయ సన్యాసం చేసేశారు. మరి ఇప్పుడు నాపై పోటీ చేయటం అనడం ఏంటి? ఇండిపెండెంట్గా ఏమైనా పోటీ చేస్తారా? ఆయన గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 10,000 ఓట్లు కూడా రాలేదు. అంటే అప్పుడే కాపు సామాజిక వర్గం ముద్రగడ పద్మనాభం గారిని పక్కన పెట్టడం అప్పుడే మానేసినట్లుంది. సో ఆయన ఏం లేఖ రాశారో ఆ లేఖలోని ముఖ్య అంశాలు ఒక్కసారి చూద్దాం. ఇది తాజాగా రాసిన లేఖ, సేమ్ గౌరవనీయులు ప్రముఖ నటులు పవన్ కళ్యాణ్ గారికి. అంటే జనసేన పార్టీ అధినేత, జనసేన పార్టీ అధ్యక్షుడు అనడానికి మనసు రావట్లే ఆయనకి. ఎందుకు జనసేన పార్టీ మీద అంత కక్ష? ఆ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారిని గుర్తించడానికి ఏంటంత బాధ? సో నేను మొన్న కూడా లెటర్లో ప్రస్తావించా,
ఈ ఒక లేఖతోనే అర్థమైపోతూ ఉంది, ఇలా ప్రస్తావించడంతోనే అర్థమైపోతూ ఉంది అని. సో ఆ తర్వాత నేను ఎప్పుడు మీ గురించి పత్రికల్లో ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వను, నన్ను కాకినాడ ఎమ్మెల్యే గారితో పాటు తిట్టడం మీ దృష్టిలో తప్పు రాయటం మీరే గ్రహించుకోవాలి, కానీ నన్ను తిట్టిన దానికి నేను సమాధానం రాయడంతో ఎక్కడా లేని కోపంతో మీ అమ్మాల చేత బండబూతులతో మెసేజ్లు పెట్టిస్తూ ఉన్నారు. ఆ పవన్ కళ్యాణ్ గారే మెసేజ్లు పెట్టమని చెప్పరు కదా, తిట్టమని ఆయన చెప్పరు కదా. సహజంగానే ఓ పార్టీ అధినేతని విమర్శిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లేదంటే చంద్రబాబు నాయుడు గారైనా రెస్పాండ్ అవుతారు ఆ పార్టీ క్యాడర్, అది నేరమా ఘోరమా. సో ఆ మెసేజ్లకు భయపడిపోయి నేను లొంగుబాటుకు వస్తానని అనుకుంటున్నారేమో, అది ఈ జన్మకు జరగదు. ముఖ్యమైన పాయింట్లు చదువుతాం, లెటర్ అంతా చాలా ఉంది, చాటపార్థం అంత ఉంది. ఆ మెసేజ్లకు భయపడిపోయి నేను లొంగుబాటుకు వస్తానని అనుకుంటున్నారేమో, అది ఈ జన్మకు జరగదు. అసలు ముద్రగడ పద్మనాభం గారు లొంగిపోమని ఎవరు చెప్పారు, వంగమని ఎవరు అడిగారు, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అడిగారా? అడగలేదు కదా, ఇది అప్రస్తుతం కదా, ఆయనకు ఆయనే ఊహించుకోవడం కదా. సో నన్ను మీరు కానీ మీ అభిమానులు కానీ తిట్టవలసిన అవసరం ఏమొచ్చింది? మీరు విమర్శించారు, వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. మీ వద్ద నేనేమి నౌకరీ చేయడం లేదే, చేయమని ఎవరు అడగలేదు కదా. నాకు ఏ రకంగానూ సొంత అభిప్రాయాలు ఉండకూడదా, మీకు తొత్తుగా ఉండాలా, మీకు నాకు సంబంధం ఏమిటి? తొత్తుగా ఉండమని ఎవరు అడిగారు? మీకు మాకు సంబంధం ఏంటి అన్నప్పుడు మరి ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి గారిని విమర్శిస్తే మధ్యలో థర్డ్ ఎంపైర్ లాగా మీరెందుకు దూరారు, మీరెందుకు లేఖ రాశారు? సంబంధం లేనట్టే ఉండాలి కదా, నన్నేం అనలేదు కదా అని. ఇవే జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. నాకు ఏ రకంగానూ సొంత అభిప్రాయాలు ఉండకూడదా? సొంత అభిప్రాయాలు ఎవరికైనా ఉంటాయి. సో మరి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారికి కూడా సొంత అభిప్రాయం ఉంటుంది కదా, అందుకని కదా ద్వారపూడి గారి పైన వాళ్ళపైన విమర్శలు చేశారు, అవినీతిపైన అక్రమాలపైన. మరి ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి గారు కాపు సామాజిక వర్గ మహిళలను బండబూతులు తిట్టి వాళ్ళపై దాడులు చేస్తే అప్పుడేమయ్యారు ముద్రగడ గారు అని జన సైనికులు ప్రశ్నిస్తూ ఉన్నారు, కాపు సామాజిక వర్గ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే నా శరీరంలో చీము నెత్తురు లేకపోవడం వల్ల పౌరుషం పూర్తిగా పోయింది, నేను ఒక అనాథను ఒంటరివాడిని, ఏమన్నా పడతాననే గర్వమా? అసలు ఆయన తిట్టుకున్నట్టుందా లేదా పొడుకున్నట్టుందా నాకు అర్థం కావట్లేదు. ఆయనకు ఆయనే చెప్పుకుంటూ ఉన్నారు శరీరంలో చీము నెత్తురు లేకపోవడం వల్ల పౌరుషం పూర్తిగా పోయింది. ఎందుకండి ఇవన్నీ అప్రస్తుతం కదా, ఉద్యమ నాయకుడిగా ఆయనకు పేరుంది, ఇప్పటికీ కాపుల్లో గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని ఇంకా పోగొట్టుకునేక ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదని కాపు సామాజిక వర్గ నేతలే బాధపడతా ఉన్నారు. ఎందుకు ముద్రగడ గారు ఇలా చేస్తూ ఉన్నారు అని నేను ముందుగా చెప్పాను కదా మూడు కారణాలు. సో ఆ మూడు కారణాలే అని జనసేన నాయకులు అనుమానిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇది ఒక ముఖ్యమైన అంశం. 1988 వంగవూటి రంగాగారిని హత్య చేసిన తర్వాత ఎంతోమందిని అమాయకుల్ని జైల్లో పెట్టిన సంఘటన, ఆ సందర్భంలో జైల్లో ఉన్నవారిని ఎప్పుడైనా తమరు వెళ్ళి చూశారా? జైల్లో ఉన్నవారి కుటుంబాలకు ధైర్యం చెప్పడం కోసం ఏ రోజైనా పలకరించడానికి వారి గృహాలకు వెళ్ళారా? జైల్లో ఉన్నవారికి బెయిల్స్ తేవడం కోసం ఎప్పుడైనా అడ్వకేట్స్తో మాట్లాడారా? జైల్లో ఉన్నవారి మీద చట్టాలు పెట్టారు, అలాగే 1988, 1989 3,500 మంది అమాయకులపైన కేసు పెట్టారు, తీసేయమైనా ఏమైనా అడిగారా? గౌరవ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారిని కలిసి కోరారా? ఎప్పటిదండి ఇది కదా. 1988, 1989 చెన్నారెడ్డి గారిని కలిసి పవన్ కళ్యాణ్ గారు కోరాలంట. రంగగారి హత్య జరిగినప్పుడు నువ్వేమైపోయావు, పలకరించడానికి వెళ్ళలేదు ఆ కుటుంబాన్ని 1988 అని అడుగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు 1988 రాజకీయ రంగ ప్రవేశం చేశారా? అప్పుడు జనసేన పార్టీ ఉందా? కనీసం ప్రజారాజ్యం పార్టీ అన్న ఉందా? కనీసం సినిమాల్లోకన్నా వచ్చారా? 1988, 1989 అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒకరు ఉన్నారని కూడా రాష్ట్రంలో ఎవరికి తెలియదు కదా. ఏదో అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడుగా ఎక్కడో 2-3 చోట్ల కనిపించి ఉంటారు, అది కూడా పెద్దగా. బహుశా అప్పట్లో చాలా తక్కువ వయసు అయింది, రామ్ చరణ్తోనో వాళ్ళతోనో పిల్లలతోనో ఆడుకుంటూ ఉండే వయసు. సో అప్పట్లో అంట మీరెందుకు స్పందించలేదు, మీరెందుకు అప్పుడే ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారిని కలవలేదని అడుగుతూ ఉన్నారు. అసలు లాజిక్ ఏమన్నా ఉందా? అప్పటికే రాజకీయాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో కాపు నాయకుడిగా తన ఏమైనా ప్రొజెక్ట్ చేసుకుని ఉంటే స్పందించుకుంటే బాగుండేదేమో. అసలు అప్పట్లో పవన్ కళ్యాణ్ వ్యక్తే రాష్ట్రంలో ఎవరికీ తెలియదు, మీరు ఎప్పుడెందుకు అడగలేదు అంటున్నారు, ఏమన్నా లాజిక్ ఉందా? ఇది ఎలా ఉంది అంటే స్వాతంత్ర ఉద్యమం ఉదాహరణ చెప్పుకుందాం. ఉద్యమం 1947 అప్పటికి ఒక 5 ఏళ్ళో 10 ఏళ్ళో పిల్లాడికి ఉన్నాయి, స్వాతంత్రం వచ్చేసింది. స్వాతంత్రం వచ్చిన ఒక 20-30 ఏళ్ళ తర్వాత కొంతమంది పెద్దలు ముద్రగడ లాంటి వాళ్ళు వెళ్ళి స్వాతంత్రం వచ్చేనాటికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న పిల్లోడిని నువ్వేం చేస్తూ ఉన్నావు, ఉద్యమం చేస్తూ ఉంటే నువ్వు ఎక్కడున్నావు, ఎందుకు బ్రిటిష్ వాళ్ళ మీద నువ్వు పోరాడలేదు, మేము పోరాడాం, మేము తెచ్చాం అంటే ఏమన్నా లాజిక్ ఉంటుందా?
ఆ వయసులో వాడేం చేస్తాడు? ఇలా ఉందన్నమాట లాజిక్ లేకుండా. సో అదే క్రమంలో ఇక చాలా రాసుకొచ్చారు చాంతాడంతా. ఎవరు కోరకుండానే ఆ రోజు కాపులపై పెట్టిన కేసులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసేసిన సంగతి మీకు తెలుసా? ఏది 2016లో తుని ఘటనలో గౌరవ కాపు మంత్రుల కోరికపై గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 2016 నుంచి పెట్టిన కేసులు తీసేశారు మీకు తెలుసా? ఏది తుని రైలు దగ్ధం కేసు ఘటనలో. ఆ రోజు ఆ తుని రైలు దగ్ధం జరగడానికి కారణం ఎవరు? ఒక ఉద్యమాన్ని చేపట్టి రిజర్వేషన్లకు సంబంధించి అంత పెద్ద ఉద్యమం చేసి అక్కడ వచ్చిన వాళ్ళని రెచ్చగొట్టి అప్పటికప్పటికి ఒక పిలుపునిచ్చేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే రైలు దగ్ధం చేస్తే కేసులు పెట్టకూడదా? ఎవరు ఏంటని పక్కన పెట్టండి, కాపు సామాజిక వర్గమా ఇంకో సామాజిక వర్గమా, లేదంటే అప్పట్లో రాయలసీమ నుంచి వచ్చిన రౌడీలు ఫ్యాక్షనిస్టులు కాపుల ముసుగులో ఆ రైలును దగ్ధం చేశారా? ఈ అంశాలన్నీ కూడా కొంచెం పక్కన పెడితే రైలు దగ్ధం చేస్తే కేసులు పెట్టరా? ఏ ప్రభుత్వమైనా పెడుతుంది. కానీ ఆ రైలు దగ్ధం ద్వారా లబ్ధి పొందింది ఎవరు? ఏ పార్టీ లబ్ధి పొందింది? ఏ పార్టీకి అనుకూలంగా చేశారు? ఏ పార్టీకి వ్యతిరేకంగా చేశారు? సో ఈ విధంగా రాజకీయాలకి కాపులను వాడినట్లే కదా. సో లబ్ధి పొందిన వాళ్ళు కేసులు ఎత్తేశారు ఇక్కడ కూడా ఒక రకమైన డ్రామా క్రియేట్ చేయడానికి. గోచి మొలతాడు లేని వారితో తిట్టించడం మగతనం కాదు. ఎందుకండి పెద్ద పెద్ద మాటలు, మగతనం, దమ్ము ధైర్యం ఉంటే మీరు తిట్టండి నన్ను, వాళ్ళతో తిట్టించుకోండి, ఏదో రకరకాలుగా. అలాగే మరికొన్ని ముఖ్యమైన అంశాలు మొత్తం చాంతాడుతుంది. ఇవన్నీ కాకుండా ఇది ఆఖరిగా ఆయనకు కోరిక ఉందంట, ఇదే మెయిన్ అంశం, ఇదే బంపర్ ఆఫరు. ఆఖరిగా నా బలమైన కోరిక మీ ముందు పెడుతున్నాను, కాకినాడ ఎమ్మెల్యే గారు నేను కోరినట్టుగా కాకినాడ నుంచి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోండి. ఏ కారణం చేతనైనా తమరు పోటీ తోక ముడిస్తే పిఠాపురం నుంచి పోటీ చేయడానికి తమరు నిర్ణయం తీసుకొని నన్ను మీ మీదకు పోటీ చేయడానికి నాకు సవాలు విసరమని కోరుకుంటున్నానండి. చెగువేరా మీకు ఆదర్శమని చెప్పుకుంటారు, గుండెల నిండా ధైర్యం ఉందని అంటారు కాబట్టి ఏదో ఒక కోరిక తప్పకుండా తీర్చే శక్తి పౌరుషం మీకు ఉన్నాయని నేను భావిస్తాను. ఎన్నికల బరిలో ఉండాలా లేదా అనుకుంటున్న సమయంలో, అంటే ఆయన అనుకుంటున్నారంట ఎన్నికల్లో పోటీ చేయాలా లేదా అని, మీరు జనసైనికులు తిట్టడం వల్ల ఎక్కడా లేని ఉత్సాహం నాలో వచ్చి యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు చాలా సంతోషం. బంతిని ఎంత గట్టిగా కొడితే అంత ఎత్తుకు లేస్తుందనే సంగతి మరువవద్దు, నేను మొదట్లోనే చెప్పాను. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు, మరలా పోటీ చేయాలనుకుంటా ఉన్నారు, అది కూడా అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అని జనసేన పార్టీ అనుమానిస్తూ ఉంది. సో రాజకీయాల్లోకి అరంగేటం చేయాలి కాబట్టి, మరలా తిరిగి పోటీ చేయాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే కాపుల్ని మరలా ముద్రగడ గారు ఈ విధంగా వాడుకుంటూ ఉన్నారు, వెనకరించి వైసీపీ ప్రోత్సహిస్తూ ఉందని ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారో ఈ లెటర్ ద్వారా తేట తెల్లం అయిపోయింది. ఎన్నికల బరిలో ఉండాలా లేదా అనుకుంటున్న సమయంలో అంట జనసైనికులు తిట్టడం వల్ల, మీరు లేఖ రాయడం వల్ల కదా వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు, లేదు అసలు ఏ గొడవ ఉండేది కాదు, మిమ్మల్ని ఎవరు తలుచుకునేవాళ్ళు కూడా కాదు. సో అదే అంట ఉత్సాహం నాలో వచ్చింది, యుద్ధానికి రెడీ అవ్వాలని వాతావరణం కల్పించారు అట. ఆయన కాకినాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని వైసీపీ నుంచి భావిస్తూ ఉన్నారు, ఎప్పుడైనా వైసీపీలో చేరవచ్చు, లేదంటే ఆయన కాకపోయినా ఆయన కుమారుడికి కూడా పత్తిపడి కానీ మరొక స్థానం కానీ టికెట్ స్థానం వైసీపీ కేటాయించే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో దానికి ఇదంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు. ఎంతమంది పోటీ చేస్తారు? ప్రతి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పైన, పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ చేయి, ద్వారంపూడి గారు నా పైన పోటీ చేయి, ఎంబటి రాంబాబు గారు నా పైన పోటీ చేయి, ఇంకొకళ్ళు నా పైన పోటీ చేయి, చివరికి ముద్రగడ పద్మనాభం గారు కూడా నా పైన పోటీ చేయి. ఇదంతా కూడా కాపుల్లో కన్ఫ్యూషన్, కాపుల్లో చీలిక తేవడం ద్వారా 2019 ఎన్నికల్లో ఎవరైతే కాపులు వైసీపీ వైపు నిలిచారో ఇప్పుడు వాళ్ళు జనసేన వైపు చూడడంతో, జనసేన వైపు వెళ్లకుండా వాళ్ళకి కట్టడి చేయాలనే లక్ష్యంతో వ్యూహంతో ముద్రగడ గారి చేత ఆయనకు బంపర్ ఆఫర్ ప్రకటించి వైసీపీ ఇదంతా చేస్తున్నట్లుగా జనసేన అయితే అనుమానిస్తూ ఉంది. చూద్దాం మరి కొద్ది రోజుల్లో ఖచ్చితంగా దీని వెనక ఏం వ్యూహం ఉందనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో పైన ముద్రగడ గారి 2 లేఖ పైన, పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన సవాల్ చేయడం పైన, నా పైన పోటీ చేయాలి, పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు, మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపొందించండి, వీడియోని ఇస్తే లైక్ చేయండి.